ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం బెడిసికొట్టింది. పోలింగ్ కు 2 రోజుల ముందు రాజకీయ లబ్ది పొందడంలో భాగంగా నిధులు విడుదల ప్రయత్నాలకు ఎన్నికల సంఘం అడ్డుకుంది. దీంతో ఈసీ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఆదేశాలను శుక్రవారం ఒక్కరోజే హైకోర్టు అబయన్స్ లో పెట్టింది. దీంతో డబ్బులు విడుదల చేయవచ్చని రాష్ట ప్రభుత్వం భావించింది. అయితే రాష్టంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి కోసం చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. ఈ రోజే నిధులను ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారని, ఒక్కరోజు ఆగితే వచ్చిన ఇబ్బంది ఏమిటని ఎన్నికల సంఘం సీఎస్ ను సూటిగా ప్రశ్నించింది. జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ నిధులు విడుదల కాని ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఒకేసారి 14,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో వివరించాలని సీఈ ప్రభుత్వాన్ని కోరింది. దీనిలో భాగంగా జనవరి నుంచి మార్చి మాసాంతం వరకు నిధుల పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ఈసీకి చీఫ్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. డబ్బుల జమ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యావని ఆంధ్రప్రదేశ్ ఓటర్లను తన వైపుకు తిప్పుకునేందుకు ఎలాగైనా సరే చివరి నిమిషంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి మొత్తం కూడా ఓటర్లను ప్రభావితం చేయాలని చెప్పి వైఎస్ జగన్ పనినటువంటి వ్యూహానికి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసినటువంటి పరిస్థితి. సో నిన్న హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే ఒక్కరోజు గడువిచ్చారు, ఇప్పటికే సమయం కూడా 4 గంటలు సమయం అవుతున్నటువంటి పరిస్థితి, దాదాపుగా 4.5 గంటలు. సో ఇంకా కేవలం వర్కింగ్ అవర్ అయితే చూస్తే మాత్రం ఇక చాలా తక్కువ సమయమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 3 గంటల వరకు సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్. మొత్తం జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదు అనేటువంటి ప్రశ్నను సూటిగా సంధించింది. దాంతోపాటుగా గతంలో కూడా బటన్ నొక్కిన దానికి జమైన దానికి మధ్య ఉన్నటువంటి సమయం ఏంటి, మొత్తం కూడా ఆర్థిక పరమైనటువంటి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పంపించాలని చెప్పి కూడా కోరింది. ఈ నేపథ్యంలో 3 గంటలకు దీనికి సంబంధించినటువంటి ప్రత్యుత్తరాలు కూడా అటు ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినట్లయితే తెలుస్తోంది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఎత్తుగడలకు అయితే ఇప్పటి వరకు బ్రేక్ పడే ఉన్నాయి. ఇంకా కూడా దీన్ని తమ అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు మేమే ప్రజలకు ఇవ్వబోతుంటే అడ్డుకుంటున్నారనేటువంటి మాటలు కూడా ఇంకా చెప్పి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రజలకు బటన్ నొక్కితే వెంటనే 48 గంటల లోపల లేకపోతే కొంత సమయం ఇచ్చి ఈ సమయం లోపల పడాలి, కానీ ఇప్పటి వరకు పడలేదు. ఆ సొమ్ము అంతా ఒక్కసారిగా దాదాపు 14,000 కోట్ల రూపాయలు జమ చేసి తద్వారా ఇండైరెక్ట్ గా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. సో తాజాగా హైకోర్టు దీనిపైన ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ కు ఏం లెటర్ పంపించారు అనేటువంటి అంశాలపైన కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలానే సత్య కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలపైన తాజాగా ఏం చెప్పింది? ఇచ్చినటువంటి ఆదేశాల పైన ఈరోజు హైకోర్టులో మరలా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు కొద్దిసేపటి క్రితం తన ఉత్తర్వులను వెలువరించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు మరి కాసేపట్లో ముగిసిపోతాయి కనుక కొత్తగా ఆదేశాలు ఇచ్చినా కానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి కేసును వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పింది. తద్వారా జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఏదైతే డబ్బులు వేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని రాజకీయ వ్యూహం పన్నారో ఆ వ్యూహానికి చెక్ పెట్టినట్టు అయిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 14,166 కోట్ల రూపాయలకు ఇది సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు గత కొన్ని రోజులుగా. ఈ లేఖలన్నింటి సారాంశం ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు పంపితే గనక అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ను దెబ్బతీస్తుంది, అన్ని పార్టీలకు సమాన అవకాశాలని చెబుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అంటే కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ సిఎస్కి రాసినటువంటి లేఖలో ఆ యొక్క ఆదేశాలను కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఖచ్చితంగా నిధులు పంపిణీకి అనుమతి లభిస్తుందని భావించుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతంగా తగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ ఏదైతే ఎన్నికలకు ముందు ఈ సంక్షేమ పథకాల డబ్బులు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారో ఆ వ్యూహానికి చెక్ పెట్టినట్లయింది. ఇదే సమయంలో పలు క్లారిఫికేషన్స్ కూడా ఎన్నికల సంఘం అడిగింది రాష్ట్ర సిఎస్ కొద్దిసేపు క్రితం లేఖ రాస్తూ ఈ ఉదయం సాయంత్రం 3 గంటల లోపల దానికి సమాధానం ఇవ్వాలంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఎన్నికలు ఏదైతే డబ్బులు చెల్లించారో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో వివరించాలి. ఈ బటన్లు నొక్కిన వెంటనే ఎందుకు డబ్బులు పడలేదు, 24 గంటల నుంచి 48 గంటల లోపు బటన్ నొక్కాక డబ్బులు పడాలి ఎందుకు పడలేదు, ఇటువంటి వాటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తమకు అందించాలని కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకంగా వివరణలు కోరడం ద్వారా మరింత ఆలస్యం అవ్వడం, మరోవైపు హైకోర్టు కూడా జగన్ సర్కారుకు తమ హైకోర్టులో కూడా ఓరట లభించలేదు సర్కార్కి. రామారావు చెప్పండి, మనం చూస్తున్నాం గత 48 గంటల నుంచి ఒక హైడ్రామా నడుస్తోంది, ఏదో లబ్ధిదారులకు మేము సొమ్ము చెల్లిస్తామంటే కూడా అడ్డుకుంటున్నారనేటువంటి కుట్రలకు ఒకవైపు తెరలేపారు. కానీ ఇక్కడ టెక్నికల్ గా చూస్తే ఎలక్షన్ కమిషన్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, కోర్టు